నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. తిరుపతి జిల్లా నాయుడుపేట విద్యుత్ కార్యాలయం ఎదుట వైసీపీ సీనియర్ నేత మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ పొగటం కాలనీవాసులకు అండగా నిలబడి నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. పట్టణంలోని పొగగొట్టం కాలనీవాసుల ఇళ్లకు కరెంటు మీటర్లను విద్యుత్ శాఖ అధికారులు ఇవ్వకపోవడంతో కాలనీవాసులతో కలిసి రఫీ నేడు ధర్నా చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా నివసిస్తూ కూలీ నాలీ పనులు చేసుకుంటున్న పేదవారిని ఇబ్బంది పెట్టడం సబబు కాదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. విద్యుత్ అధికారులు ధనికుల దగ్గర ముడుపులు తీసుకుని పేదవారి కడుపు కొడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో 786 రఫీతో పాటు పొగగొట్టం కాలనీవాసులు తదితరులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. 30 సంవత్సరాల నుంచి నాయుడుపేట పొగగొట్టే కాలనీ నివాసం ఉంటున్న స్థానిక ప్రజలకి పెత్తందారులకి కొమ్ము కాస్తూ కరెంటు ఇవ్వక సర్వీసులు ఇవ్వకుండా వందల సార్లు కరెంట్ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ అనేక రకాలుగా మోసం చేస్తూ ఉంటే పెద్దలు విద్యుత్ శాఖ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను కట్టా సుధాకర్ రెడ్డి గారు, మన విద్యుత్ శాఖ మంత్రి అతి త్వరగా వాళ్ళకి కరెంట్ సర్వీస్ ఇవ్వాలని నెల్లూరు ఎస్సీ గారికి తెలియజేయడం జరిగింది. నెల్లూరు ఎస్సీ గారికి 1-2 సార్లు స్టేజి మీద పిలిచి ముందు పేదలకి కరెంట్ ఇవ్వండి, సర్వీసులు ఇవ్వండి, తర్వాత ఏదైనా ఉంటే ప్రొసీజర్ మళ్ళీ చూసుకుంటాం, వాళ్ళకి ప్రొసీజర్ ప్రకారం ముందు ఇచ్చేసేయండి అని చెప్పి మినిస్టర్ గారు ఆదేశాలు జారీ చేసిన మినిస్టర్ గారు ఆదేశాలకి బేకారత్ చేసి ఈరోజు కరెంట్ ఇవ్వకుండా అనేక రకాలుగా సర్వీసులు ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాం. అందుకోసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆదేశించారు, అధికారులకు కానీ మా కేడర్కి కానీ పెత్తందారులకి పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మీరు పెత్తందారుల నుంచి కాపాడమని ఆ ఉద్దేశంతో ఆ సిద్ధాంతంతో ఈరోజు పెత్తందారులకి ఇక్కడి నుంచి మీటర్లు సర్వీసులు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదు, ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. కావాలంటే నిరాహార దీక్షణ చేస్తాను, మాకు ఎప్పుడైతే సర్వీసులు ఇస్తారో ఆ సర్వీసులు ఇచ్చినప్పుడే మేము నిరాహార దీక్ష విరమిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కరెంట్ డిపార్ట్మెంట్